నేను ముదిరాజు బిడ్డగా చెప్తున్నా, నేను టిఆర్ఎస్ లో ఉద్యమకారుణ్ణి. అన్నతో పాటుగా 2001 నుంచి అన్నతో పాటుగా నేను ఉద్యమకారుణ్ణి. అయితే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఏంటంటే, ఒక ఉద్యమకారుడు కరోనాలో కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ తెచ్చినాక వాళ్ళు ఇంట్లో వండుకుంటే గాంధీ హాస్పిటల్కి పోయిన మనగాడు ఎవరన్నాడు? ఆర్థిక శాఖ మంత్రిగా గాంధీ హాస్పిటల్కి పోయి ప్రజల కష్టాలే నా కష్టాలని గాంధీ హాస్పిటల్ పోతే, గాంధీ హాస్పిటల్ పోతే ఈయన పేరు వస్తుంది ఈ టైంలో ఈయన గాంధీ హాస్పిటల్ పోవడం ఏంది అని ఒక రైతు నిపంతో ఆయన పామలకు మినిస్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులే పోరు, ఒక సాధారణమైన రైతులు పోయి ఆయన భూమి గుంజుకున్నాడని కంప్లైంట్ ఇచ్చిండట. ఇది ఎంతవరకు వాస్తవము? కంప్లైంట్ ఇవ్వగానే ఈయన ఎప్పుడే సస్పెండ్ అట ఇదంట. మరి అదే ఈయన కొడుకు మన జొన్నాడంలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, అలా బిడ్డకు ఉన్నది అక్కడ ఫామ్ హౌస్ 10 ఎకరాలు 20 ఎకరాలు కబ్జా చేసుకున్నారు, అన్ని చేసుకున్నాన్ని. వాళ్ళని ఏమనుకుంటా, ఎవరో సాధారణమైన రైతులు 4 ఎకరాలు భూమి గుంజుకున్నాడు అనగానే ఆయన నాగమేఘాల మీద సస్పెండ్ చేసి ఆయన నాగమాగం చేసి ఒక ఉద్యమకారుడు, కేసీఆర్ కంటే ఉద్యమకారుడు ఆయనే, మామూలు ఉద్యమకారుడు కాదు. మేము కష్టపడ్డప్పుడు మమ్మల్ని పోలీసు వాళ్ళు పొట్టుపట్టు పొడిచి జైలేస్తే కూడా డబ్బులు పెట్టి ఇడిపించుకొచ్చిన వ్యక్తి. ఈ రోజు కూడా మీరు ఆయన గురించి ఎంక్వైరీ చేయండి. 1000 మంది పోయినా రాజేంద్ర అన్న ఇంటికి పోయిన వాళ్ళు భోజనం చేయకుండా బయటికి రారు, అది ఒక్కటి వాస్తవము. ఏ కార్యకర్త కాకుండా నార్మల్ పబ్లిక్ కాప అన్న నాకు ఆపదంటే ఫోన్ చేసి నీకు హాస్పిటల్ కావాలన్నా, నీకు ఏమైనా పోలీస్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమ్నా అంటే లైవ్ లో ఆ మనిషితో మాట్లాడతాడు, పిఎల్తో మాట్లాడిపోయాడు, ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా అర్థం లైవ్ లో తీసుకొని ఏం తమ్మి నీకు బాధ ఉందా ఫ్యామిలీ బాధ ఏం బాధ అని లైవ్ లో తీసుకొని మరి అట్లాంటి దేవుణ్ణి కోపం వేసి ఆయన సస్పెండ్ చేసి ఏదో చేయాలనుకున్నాడు. దేవుడు అనేది పైన ఉన్నాడు, పైన ఉన్నాడు కాబట్టి ఆయన హుజరాబాద్ ఎలక్షన్ లో కూడా అంత ప్రజాత్వం గెలిచిండు. మొత్తం టిఆర్ఎస్ పోయి మొత్తం అంతా అక్కడ మొత్తం టిఆర్ఎస్ వర్గం మొత్తం పోయి అక్కడ ఉన్నా కానీ నిన్న ఏంటంటే అది మామూలు మాట కాదు. ఒక వ్యక్తి కాదు ఆయన శక్తి, అట్లాంటి ఆయనను బలనం చేయాలని చూడు, దేవుడు అలాంటి బలనం చేశాడు. అదే బిడ్డ ప్రపంచంలో ఏ ఆయన నిక్కర్దం చేసేటోళ్ళు ఉన్నారా? వాళ్ళకి అక్కడ పోయి నిక్కర్దం చేస్తే అంతకుముందు ఏమో మోడీ వాళ్ళు ఒకటే అరెస్ట్ చేస్తారు అన్నారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తేనేమో వాళ్ళకి కావాలని అరెస్ట్ చేశారు. అంటే రెండు దిక్కులు నా రెండు నాలుగు పాములాగా మాట్లాడాలి కరెక్ట్. అది ఆయన ఇప్పుడు ఇంత జనం వస్తున్నాడంటే మామూలు రూపాయి చేసుకొని వస్తున్నాడు. మేము సత్యంగా వస్తున్నాం అల్లాపూర్ నుంచి వచ్చినాం, మేము అల్లాపూర్ నుంచి 2 కిలోమీటర్లు ఎందుకు వచ్చినాం ఈ ట్రాఫిక్ లో? ఒక దేవుణ్ణి మనం దేవుడు, ఇప్పుడు అయోధ్యలో ఒక రాముడు ఉన్నాడు, ఎందుకు వస్తున్నాం మనం? భక్తితో పోతున్నాం ఆయన ఊరి చూడే భక్తితో పోతున్నాం మేము. మాకు ఎవరు రూపాయి ఇచ్చి అన్నకు చేయకొట్టుడి అంటే మాట్లాడబడ్డా మా సత్యంగా కడుపులో చేయలు వచ్చే మాట్లాడింది. ఎందుకంటే ఒక మంచి దేవుని గెలిపించుకుంటే మనకు అక్కడ సెంటర్లో మోడీ ఉండాలి, మన ఎంపీలు ఉండాలి. హైదరాబాద్ ఏం చేయలేదు కాబట్టి ఆ ప్రజలు ఒడగొట్టేనట్టునే ఏం ఒడగొట్టలే. లాస్ట్ మూమెంట్ లో ఆయన పేరేంటి ఆ పాడి కౌశిక్ రెడ్డి, మన తెలంగాణ ప్రజలకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, నన్ను గెలిపించకపోతే నా భార్య పిల్లలు శవయాత్రకు రాదన్నాడు. సెంటిమెంట్ మన తెలంగాణ ప్రజలకు ఎవరికి లేదు, ఏ జాడ చేస్తారు వాడు ఆడి ఆ పని చేశారు కానీ ఆయన ఓడిపోయే మంచిగా చింతయ్యే వారు ఆ దానికి రుణపడి ఉన్న మనిషి ఆయన. అట్లాంటి మనిషిని ఎవరు ఒప్పుకోరు. మల్కాపేట ప్రజలు కూడా వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ ఏం లేదు, ఆయన ఒక మంచి వ్యక్తిగా 3.5 లక్షలు 4 లక్షలు మెజార్టీ గెలుచుండు. మీరు రికార్డు చేసుకొని గెలిచినాక లాగేయండి మీరు, అంత మెజార్టీ అని చెప్తున్నా నేను. మల్కాజ్గిరికి ఆయన ఆర్థిక శాఖ మంత్రి అవన్నున్నప్పుడు ఏం చేయలేడు, ఇప్పుడు ఎందుకు ఓట్లు అడగలేదు? ఎట్లా అంటున్నావు నువ్వు, ఎట్లా అంటున్నావు నువ్వు, ఎవరికి తెలుసు ఏం చేయండి? ఇప్పుడు కాంగ్రెస్ అయిన వాళ్ళు మల్కాజ్గిరి వాళ్ళు పోతారా? అందరు పోరా? మల్కాజ్గిరి వాళ్ళు పోలేదా? ఆ ప్రజల కోసం ఎందుకు పోయాడు? నాకు కరోనా వస్తుందేమో అని మా ఇంట్లో ఉండొచ్చు కదా ఆయన కూడా. ఆయనే మాకు లైవ్ లో చూసిన కోళ్లపారాలు అమ్ముకున్నాడు మా పబ్లిక్ కోసం ఉద్యమాలప్పుడు. వీడు ఏం అమ్ముకున్నాడు? మమ్మల్ని రెచ్చగొట్టి రోడ్ల మీద ఎండలా బురదలు బొరిన మేము 51 రోజులు మావతి నగర్ లో దీక్ష చేసినాము. తెలంగాణ తల్లిని పెడితే నేను లైవ్ లో చెప్తున్నా, 500 పెయింట్ వేసిన వాళ్ళు ఇప్పటికి చూడండి, మీరు తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టినాం మేము కష్టపడి, ఒక 500 పెట్టి పెయింట్ వేసిన వాళ్ళు లేడు. మేము ఉన్న రోజులు చేసినాం, మేము ఆ పార్టీలో దొంగలు పడగానే మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చినాక మేము ఎందుకు వేస్తాం పెయింట్? పెయింట్ వేసే తెలియలేదు వీళ్ళకు. అట్లాంటి వాళ్ళు మాకు నేతలు చెప్తున్నారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అంటారు కదా, నేను తెలంగాణ తెచ్చిన వాడి తాత జాగిరా, వాడు మంచిగా నేమ్స్ లో వండుకొని జ్యూసులు తాగి బాత్రూంలో తాగి వచ్చినాడు మాకు తెలియదా? విద్యార్థులు తెచ్చారు, తెలంగాణ విద్యార్థులు ఆర్టీసీ వాళ్ళు సకల జనులు తెచ్చారు. ఆ తాతది వాని ముత్తాతది కాదు,
వాని బిడ్డ వాని కొడుకు నేను ఇట్లే అంటావా నాకు? నేను అన్ని ఓడగొట్టుకున్నా, నా భార్య పిల్లలు ఉపాసం వచ్చిన ఉద్యమాలు చేసిన వాళ్ళు అమెరికా వన్నోళ్ళు మాకు ఎందుకు? మన ఆయన దావాదేంగుతారా అన్నారు నేమ్స్కొచ్చి. వాళ్ళ లైవ్ తెలుసు నాకు. మన మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఇల్లు, మేము పొద్దున్న లేచి ఇంటికి పోయేటోళ్ళం. అని కొడుకు ఎట్లా పోతే డిన్నర్ చేయడానికి పైసలు పెట్టాడు. ఇంత ఆస్తులు అయినాయి, మేమే మళ్ళా అట్నే ఉన్నాం. మేము జనరేటర్ మేయాలి, వాళ్ళు తెంచుకోవాలి. అదే రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన, అరే ఆయన ఎంపీఏ గెలిపించిన వాళ్ళకి ఏం చేయలేదు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఉంది, ఆయన ఏం చేయలేకపోయింది. ఆయన చెప్పకుండా కూడా ఓపెనింగ్ చేసి చూసినాం మేము. అయితే ఆయన కూడా ఫోటో తీసినందుకు ఆయన బిడ్డ పిల్లలు డోర్ వాళ్ళ కొట్టి లోపల వేసాడు. మరి వేయొద్దా? వీళ్ళకంటే పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఇట్లా అంటే ఆడోళ్ళు దొంగతనం చేయవచ్చు, కానీ ఇంట్లో పోయేటప్పుడు పర్మిషన్లు తీసుకొని ఇంట్లో పోవాలా? అంటే నేను దొంగతనం చేస్తాను అంటే ఏమనకు, అంటే మీ తరఫున ఇంకోటి కూడా వేయాలా? ఎప్పుడు వస్తుంది చట్టం తన పని తను చేస్తుంది. అంటే చట్టం తన పని తను చేయొద్దా? అంటే వీళ్ళకి చుట్టమై ఉండాలా? అది కూడా ఇక్కడ దొంగ కాదు, ఇక్కడ పోయి నువ్వు నిక్కడతాన్ని చేసి వాళ్ళ మంది మీద ఇబ్బంది పడలేదు. నువ్వు మంచిదాన్ని అయితే, నేను మంచోడిని అయితే నా మీద ఇబ్బంది లేదు. ప్రజల కళ్ళు కనబడతలేవా? తెలంగాణ ప్రజలు తెలుగు కళ్ళు అంతా ఇబ్బంది ఏం కాదు. ఇబ్బంది ఎక్కడ ఒక్కరు అక్కడ చెప్తారు, ఇక్కడ లేపర్లు చెప్తారు. మనకు మోడీ దేవుడు, మోడీ ఆ దేవుడు నాడు ఉంచుకుంటేనే మనం నాలుగు రోజులు చల్లగా ఉంటాం. ఇప్పుడు మనకి ఎవరు ఇంపార్టెంట్ కాదు. రాహుల్ గాంధీ ఏమంటున్నారా? పప్పు అంటే పప్పు ఇచ్చి పప్పు ఎవరో ఉప్పు అనేది అయిపోయినాయి. మేము ఆయన కూడా చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఒకప్పుడు ఇందిరా గారి తప్పుడు కొంచెం ఉండే ఆమె సోనియా వచ్చి నాకు ఎక్కని చెప్తాను బయట దాన్ని పెట్టి ఆమె సప్లై కూర్చుంటే మన్మోహన్ సింగ్ చేసాడు. రాహుల్ గాంధీ ఏమైతుంది? ఏం కాదు. లాస్ట్కి చెప్పే ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు? 4 లక్షలు మినిమం పక్క గెలుపు, 4 లక్షలు మెజార్టీ వస్తుంది. అసలు వాళ్ళ పేరు చూస్తారు తెలుసా? ఇక్కడ మొన్నటిదాకా టీఆర్ఎస్ జోలు నాకే వచ్చిన వాళ్ళు. వాళ్ళంతా ఇలా పడతారు, వీళ్ళంతా ఆడబడతారు. వాళ్ళకు గుర్రం మీద కూర్చోడు కావాలి, సారీ చేసుడు. రాజాసేవ అవసరం లేదు వాళ్ళకి. 100% 99 కూడా కాదు, 200% 3.5 నుంచి 4 లక్షల మెజార్టీ తెలుస్తుండ. అదే చెప్తున్నా, అయిపోయినాక లైవ్ పేరు రాదంటున్నాడు.